హాయ్ ఫ్రెండ్స్, ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి దాంట్లో హెచ్ఆర్ఎంఎస్ రైల్వే అని టైప్ చేయండి. ఫస్ట్ వచ్చిన దాని మీద లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత హెచ్ఆర్ఎంఎస్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలాగా ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క హెచ్ఆర్ఎంఎస్ యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు ఆ బాక్సెస్లో ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత కింద ఉన్న క్యాప్షా సేమ్ ఎట్లా ఉందో సేమ్ అట్లానే క్యాపిటల్ లెటర్స్ అయితే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ అయితే స్మాల్ లెటర్స్ ఆ క్యాప్చా బాక్స్లో ఫిల్ చేయండి. ఫిల్ చేసి లాగిన్పై క్లిక్ చేయండి. లాగిన్పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే హెచ్ఆర్ఎంఎస్ సబ్మిట్ చేశారో దానికి మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నా బాక్స్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసి వెరిఫై ఓటీపీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో పాస్ యొక్క పాస్ V3.0 మీద క్లిక్ చేయండి. అప్లై పాస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ టైప్ ఆఫ్ పాస్ మీద క్లిక్ చేయండి. ప్రివిలేజ్ పాస్ అయితే ప్రివిలేజ్ పాస్, పిటిఓ అయితే పిటిఓ, దాంట్లో ఫుల్ సెట్ అయితే ఫుల్ సెట్, హాఫ్ సెట్ అయితే హాఫ్ సెట్ కింద క్లిక్ చేయండి. ఇట్లా పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది దాంట్లో. ఒకసారి క్లియర్గా వెరిఫై చేసుకున్న తర్వాత అవుట్వర్డ్ జర్నీ డీటెయిల్స్ అని ఉంటాయి. దాంట్లో ఫ్రమ్ స్టేషన్, నేను సికింద్రాబాద్ పెడుతున్నాను, టు స్టేషన్, కోరపుట్ పెడుతున్నాను, ఎందుకంటే నేను అరకు వెళ్ళడానికి నేను పాస్ బుక్ చేసుకుంటున్నాను. దాంట్లో మనం బ్రేక్ జర్నీ స్టేషన్స్ ఇంక్లూడ్ చేయాలి. ఈ రెండు స్టేషన్ మధ్య బిట్వీన్ స్టేషన్స్ గుంటూరు, బెజవాడ. అలా క్లిక్ చేసిన తర్వాత ఆ బాక్సెస్లో మీరు స్టేషన్ యొక్క కోడ్ కొట్టిన తర్వాత అలాగా నేమ్ స్టేషన్ యొక్క ఫుల్ నేమ్ హైలైట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసి యాడ్ మీద క్లిక్ చేయండి. అలా బ్రేక్ జర్నీ స్టేషన్ బాక్స్లో ఆ బ్రేక్ జర్నీస్ అలా యాడ్ అవుతాయి. మీరు ఎక్కడ ఎక్కవలసిన స్టేషన్, దిగవలసిన స్టేషన్ ఆ బ్రేక్ జర్నీలో ఉండాలి. అప్పుడే మీరు టికెట్ని బుక్ చేసుకోవడానికి వీలవుతుంది, లేదంటే బుక్ చేసుకోవడానికి వీలు కాదు. నేను అరకు దిగుతాను కాబట్టి అరకు స్టేషన్ కూడా బ్రేక్ జర్నీలో యాడ్ చేస్తున్నాను. సేమ్ రిటర్న్ జర్నీ డీటెయిల్స్ కూడా ఫుల్ సెట్ కాబట్టి ఇది దాంట్లో హైలైట్ అవుతాయి. అయిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు దాంట్లో వస్తాయి. వచ్చిన తర్వాత మెంబర్స్ టు బి ఇంక్లూడెడ్ పాస్ అన్న దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకు స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఐ డిక్లేర్ దట్ ఐఎమ్ నాట్ సస్పెండెడ్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. మిగతా వాటిని మీరు టచ్ చేయవద్దు. చేసిన తర్వాత ఇలా ఫైనల్గా ఇలా ఓపెన్ అవుతుంది. దాని మీద మొత్తం వెరిఫై చేసుకుని ఎస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి మీ యొక్క పాస్ డిక్లరేషన్ వెళ్తుంది. హెచ్ఆర్ఎంఎస్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వే వీడియోస్ కోసం విహాన్ అఫీషియల్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.